స్వేరో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్తాబాద్ మండల ఎస్ఐ రాజశేఖర్ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వేరో సంస్థ 2012 ప్రారంభించి ఎంతో మందిని విద్యావంతులుగా చేస్తూ విద్యార్థులను భవిష్యత్తులో ఉన్న స్థాయిలో ఎదగాలి అని, అజ్ఞానం నుండి విజ్ఞానవంతులుగా చేయడమే లక్ష్యంగా స్వేరో సంస్థను ప్రారంభించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో మండల అధ్యక్షులు గాలిగాని బాబు గారు, గూడూరు సర్పంచ్ సాకలి రమేష్, పెద్దగారి శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, నల్లా నరసయ్య, కాంపల్లి శ్రీనివాస్, నల్లబాబు, రాజలింగం, బాలు, కోమటి, అశోక్, దళిత నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, స్వేరో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన సుప్రీం సార్ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో గారాజ్ ఆవిర్భావం జరిగింది. ముఖ్యంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని కలిగిస్తూ సమాజ మార్పుకు పాటుపడుతూ ఈ స్వారస్ విజ్ఞాన దిశగా పరుగులు తీస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు 3వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మండల మండలంలో చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బహుజన సర్పంచ్ రమేష్ అన్న గారికి, తర్వాత స్వారస్ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే పాత్రిక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వారస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అజ్ఞానంతో జనాలందరూ మానిసత్వానికి అలవాటు పడుతూ ఆ మానిస సంఖ్యలను పెంచడానికి విజ్ఞానాన్ని అందిస్తూ సమాజాన్ని పురోగతి సాధించే విధంగా స్వారస్ పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్వారస్ యొక్క ఆవిర్భావ సందర్భంగా నన్ను ఆహ్వానించేందుకు స్వారస్ మండలాధ్యక్షుడికి మరి మిగతా వారికి ఈ ప్రోగ్రామ్కు అందరు హాజరైన అందరికీ తర్వాత పార్టీ యొక్క ధన్యవాదాలు. మన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆయన కోరుకున్నది ఒకటే, మనమందరం కూడా కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలంటే ఏ రకంగా కూడా జ్ఞానం అనేది ముఖ్యమైనది. ఈ ఎప్పుడైతే మనము అజ్ఞాన సంఖ్యలను తెలుసుకొని జ్ఞానం రూపంగా మనం ముందుకెళ్తే మన యొక్క తెలివి ప్రకారం మనం ముందుకెళ్ళగలుగుతామని, అలాగే మన యొక్క చీకటి నుంచి వెలుగుకు వెలుతురైతే ఏ విధంగా వస్తుందో ఈ మన జ్ఞాన సంపాదన కలిపి మనం అది సాధించగలుగుతామని, ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా మనం వెనుక పడడానికి ఈ యొక్క అజ్ఞానము దాన్ని అజ్ఞానం అంటే చదవలేకపోవడమే కారణం అని చెప్పేసి మన మరో అంబేద్కర్ అనేటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ యొక్క ఉద్దేశం మేరకు ఆయన 2012 ఈ సారస్సును ఏర్పాటు చేసి మనము ముందుకెళ్ళాలంటే చదువు ఇంపార్టెంట్ చెప్పేసి పిల్లలందరికీ చదువుతోటి అందరినీ డెవలప్ చేసి వాళ్ళు పిల్లలు చదివి ఒక ఉన్నత స్థానానికి చేరి వాళ్ళు మళ్ళీ వారి యొక్క వాళ్ళు సంపాదించిన కొంత సంపాదనకి వెళ్ళి మరి ఇంకో కొంతమందిని వాళ్ళని కూడా జ్ఞానులుగా తయారు చేసి మనకి వెనుకబడాలందరినీ కూడా ముందుకు వెళ్ళే ఉద్దేశంతో సారు చేయకపోతే సార్ యొక్క ఉద్దేశం కూడా అదే, సారు గారు చెప్పింది కూడా అదే. కాబట్టి ఇంకా విజయవంతంగా మనం ముందుకు తీసుకెళ్తూ ఇంకా వెనుకబడిన వాళ్ళు చదువులేని చదువుకోలేని స్థితిలో ఉన్నవారికి కూడా మనం అంతా సహాయం చేసి వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఆశయాన్ని మనం ఇప్పటికే ఆశయాలు మన యొక్క ఆశయాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నన్ను పిలిచేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నత స్థానానికి వెళ్తూ మనతో పాటు కూడా ఇంకొంతమంది ఉదాహరణ స్థానానికి చేరుకోవడానికి ఉపయోగపడే విషయాలు